సిల్కీ హెయిర్ అంటారు కానీ, సిల్కీ హెయిర్ ఊడటం మొదలెడితే అసలు నెత్తి మీద 3 వెంట్రుకలు కూడా ఉండవండి, పల్చగా ఉంటుంది సిల్కీ హెయిర్. ఎందుకు వేస్ట్ నన్ను అడిగితే, చూసారు కదా జడ వేసుకుంటే ఎలక తోకలా వచ్చింది సన్నగా ఇలా వస్తుంది. హెయిర్ చాలా ఊడిపోతుందండి. టిప్స్ తెలిసినా కానీ పాటించడానికి మాత్రం నాకు అసలు తీరికే లేదండి. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి 555. నేనండి పల్లెటూరు నుండి మీ పల్లెటూరు అమ్మాయిని. పల్లెటూరు అమ్మాయినే. ఓకే అండి, ఇవాళ వ్లాగ్ అయితే మామూలేనండి, నార్మల్ వ్లాగ్ అనమాట. అయితే ఇవాళ ఊళ్ళో ఏదో మీటింగ్ ఉందంటండి, పంచాయతీ ఆఫీస్ దగ్గర మీటింగ్ అంట, ఏదో మీటింగ్ అంట, నాకు కూడా అర్థం కాలేదు. మైక్ సెట్లో చెప్పారన్నమాట అందరు రావాలని. సో నేనైతే బయలుదేరాను మామూలుగా, అసలు వెళ్తాను వెళ్ళను నాకు కూడా తెలియదు ఆ మీటింగ్కి. ఈ 5 గ్రామాలలో వస్తారనమాట, మాదే పంచాయతీ కదండి, 5 గ్రామాలకి కాదు, నీట్గా ఉండాలి కదా. ఒకవేళ మీటింగ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఒకవేళ వెళ్తే నీట్గా కనిపించాలి కదండి, అందుకోసం అన్నట్టు కూడా బయలుదేరాను. ఓకే అండి, ఇదిగోండి మొన్నటి బంగారపు గాజులు, మొన్న చూపించాను కదా బంగారపు గాజులని. ఓకేనండి, బంగారం అని చెప్పేసి చివరికి అన్నీ రోల్డ్ గోల్డ్ అని చెప్పేసి గాలి తీసేసి ఉంటాను కదండి. అయ్యో అందరు గాలి తీసేసాను పాపము కదా సిస్టర్. నిజమండి, నా దగ్గర అయితే బంగారం అయితే అసలు ఇప్పటివరకు కొనుక్కోలేదు, బంగారమే లేదు. పాపం ఆ రోజు ఆ వీడియోలో నేను సంపాదించిన బంగారం అని చూపించి చివరికి ఏ బంగారం కాదు, 1 గ్రామ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ అని చెప్పేసి అందరికి గాలి తీసేసి ఉంటాను. హట్ అయి ఉంటే క్షమించండి. ఓకేనండి, నా దగ్గర ఈ బొక్క సామాన్లు తప్ప, ఈ బొక్క గొలుసులు తప్ప ఇంకేమీ లేవండి, ఇవి అయితే 1 గ్రామ్ గోల్డే. ఓకేనండి, అన్నట్టు ఇవాళ మరి ఏం మీటింగో తెలియదు. నాకైతే రాజకీయాలు అంటేనే చిరాకండి, ఆ పార్టీ అని ఉండదు ఈ పార్టీ అని ఉండదు, మనకి అన్నీ ఒకటే. ఎవరు వచ్చినా ఏం చేసేది లేదు, ఉద్ధరించేది లేదు. తెల్లారితే ముంత పట్టుకొని పనికి వెళ్ళాలి, క్యారేజ్ పట్టుకొని, అదే మన బతుకు. మన వంట అయితే ఏదో ఒకటి చేద్దాము ఈలోపు, మీటింగ్ స్టార్ట్ అయ్యేలోపు. ఓకేనండి. ఓకే అండి, ఈరోజు అయితే ఈ వ్లాగ్లో నేను క్యారెట్ కూర వండుదాం అనుకుంటున్నాను. చాలామంది క్యారెట్ కూర తీయగా ఉందని తినరండి, కాకపోతే ఈ విధంగా వండితే మాత్రం తప్పకుండా తింటారు నాకు తెలిసి. చాలాసార్లు వండాను నేను మన ఛానల్లో క్యారెట్ కూర, ఎవరైనా కొత్త చూసే వాళ్ళకి మళ్ళీ అనమాట. ఓకే, ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఒక జోక్ చెప్పబోతున్నానండి, మన వ్లాగ్లో బోరింగ్ లేకుండా. చివరి వరకు చూడండి జోక్, కొంచెం పెద్దదైనా చివరి వరకు చూడండి, చివరికి నవ్వుతారో ఏమవుతారో మరి. నాకైతే చాలా నచ్చిన జోక్ అండి ఇది, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం బుక్లో చదివాను అనమాట ఈ జోక్. ఓకేనండి, మరి జోక్లోకి వెళ్ళిపోదామా బోర్ కొట్టకుండా. ఓకే స్టార్ట్ చేసేద్దాం. అనగనగనగా ఒక ఊరండి, ఆ ఊళ్ళో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారండి. ఓకేనండి, అయితే ఒకరోజు వాళ్ళ ఆయన ఎక్కడికో పొలం వెళ్ళి ఇంటికి వస్తున్నాడు అనమాట. ఇంటికి వస్తూ ఉంటే దారిలో చిన్న అద్దం ముక్క దొరికిందండి, దొరికితే అదేంటో మెరుస్తున్నట్టు కనిపించింది అంటండి. అయితే అద్దం ముక్క తీసుకొని చూస్తే అందులో ఒక 25 సంవత్సరాల కుర్రోడ మొహం కనిపించిందండి. కనిపిస్తే మరి అద్దం తీసి చూస్తే మన మొహం మనకి కనిపిస్తుంది కదండి, ఆ అబ్బాయి ముఖం ఆ అబ్బాయికి కనిపించింది. కాకపోతే అసలు అద్దం అంటే ఏంటో తెలియదు ఆ అబ్బాయికి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు అద్దం అంటే ఏంటో, అద్దంలో తన మొహం ఎలా ఉంటుందో తనకే తెలియదు అనమాట. అయితే అద్దం చూశాడు, చూస్తే ఒక రూపం కనిపించింది అబ్బాయిది. అయితే అందుట్లో పోలికలు ఎలా ఉన్నాయంటే చనిపోయిన వాళ్ళ నాన్నగారి పోలికల్లా కనిపిస్తున్నాయంట ఆ అబ్బాయికి. అయితే ఆ అబ్బాయి అనుకున్నాడంట చనిపోయిన మా నాన్నగారు ఇలా ఆత్మరూపంలో కనిపిస్తున్నారేమో అద్దంలో అని, ఆ అద్దం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. మా నాన్నగారు అయ్యి ఉంటారు అలా కనిపిస్తున్నారు అనుకుని. అయితే ఇంటికి వెళ్ళి రోజు అద్దంతో మాట్లాడుతున్నాడు అనమాట, కబుర్లు చెప్తున్నాడంట, అంటే వాళ్ళ నాన్నగారు కనిపిస్తున్నాడు అందుట్లో అనుకుని. అయితే ఒకరోజు వాళ్ళ ఆవిడ చూసిందంటండి, చూసి
రోజు ఇక్కడ చూసి మా ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడా అని అలా ఆయన లేనప్పుడు వెళ్ళి అద్దం ముక్కు తీసుకొని చూసిందంటండి, అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు మా ఆయన అని చూసిందండి. చూసేసరికి అందులో ఒక అందమైన ఒక 20 సంవత్సరాల అమ్మాయి రూపం కనిపించిందండి అద్దంలో. అంతే, ఈవిడ గుండెలు గుబేలమన్నాయండి. అయితే మా ఆయన రోజు దీంతో నా మాట్లాడుతున్నాడు, నాకు అన్యాయం చేసేసాడు అని లబో దిబోమంటూ పక్కింటి పిన్నిగారి దగ్గరికి వెళ్ళిందనమాట. పిన్నిగారి దగ్గరికి వెళ్ళి, పిన్నిగారు మా ఆయన ఇదిగో ఇది ఈవిడతో అక్రమ సంబంధం వేసి రోజు దీంతోనే మాట్లాడుతున్నాడు ఇక్కడ చూసి అని నా బ్రతుకు అయిపోయింది అని ఏడ్చుకుంటూ బాధపడుతూ వెళ్ళి పిన్నిగారితో చెప్తుందనమాట, పక్కింటి పిన్నిగారితో. ఏం చేయాలి పిన్నిగారు అని అప్పుడు పిన్నిగారు ఏదే ఆ అమ్మాయిని చూపించు అంటదనమాట. అప్పుడు ఆ అద్దం ముక్కుని పిన్నిగారికి ఇస్తానమాట. ఇచ్చాక పిన్నిగారు చూస్తుందనమాట అద్దం ముక్కుని. చూస్తే అందులో ఒక ముసలావిడ ముఖం కనిపిస్తుంది అనమాట. చివరికి ఆ పిన్నిగారికి కూడా తెలియదు అద్దం ముక్కు అంటే ఏంటో, అద్దం అంటే ఏంటో తెలియదు ఆవిడకి కూడా. అద్దం చూసి ఆ ముసలి మొహం చూసి, ఓసి పిచ్చిదానా నీ మొగుడు ఇంత ముసలి దానితో అక్రమ సంబంధం పెట్టుకుంటారంటే ఎవరు నమ్ముతారే అంటూ సిగ్గుపడుతూ నవ్విందనమాట ముసలిది. ఇంతకెవరిది ఆ మొహం, ముసలిదాని ముఖమే చివరికి చూసింది, దాని ముఖమైన ముసలిదానికి కూడా తెలియదు అనమాట. ఇదండి జోక్. ఓకేనండి, పర్లేదు నేను చెప్పిన జోక్కు బాగానే ఉందండి. ఇది స్కిట్ కింద చేస్తే బాగుంటుందండి ఈ జోక్కు. నేను మాటల్లో చెప్పిన దానికంటే స్కిట్ లాగా చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడో నేను చాలా సంవత్సరాల క్రితం బుక్లో చదివాను అనమాట. నాకు చాలా ఇష్టం ఈ జోక్ అనమాట. ఓకేనండి, ఈ చెక్క బల్ల కొన్నప్పటి నుంచి ఇది కొంచెం కొయ్యడానికి సులువుగానే ఉందిలేండి, కాకపోతే నాకు ఎక్కువ కత్తిపీటతోనే అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి. బాగానే ఉంది. మొన్న కిచెన్కి సామాన్లు కొన్నాను కదండి, గాజు సామాన్లు నూనె పోసుకోవడానికి. ఆ రోజు అందరూ మంచిగా కామెంట్ రిప్లై ఇచ్చారండి, అంటే కడిగి వాడండి అని. కాకపోతే నాకు ఆలోచన లేదండి, ఆ రోజు చీకటి అయిపోయింది, త్వర త్వరగా వంట చెయ్యాలి అనమాట. ఇంకా ఓపెన్ చేసేసి నూనె పోసేసాను, లేట్ అయిపోతుందని. ఆ ఐడియానే రాలేదు కడిగి వాడాలన్నది. కాకపోతే మంచి రిప్లై ఇచ్చారండి, కడిగి వాడాలి అని చాలామంది ఇచ్చారు. ఓకే అండి, ఈసారి ఏది కొన్నా కడిగే వాడతానండి ఆన్లైన్లో. ఇంకా ఆ రోజు ఆ టెన్షన్ మీద గుర్తులేదండి, టైం అయిపోతుంది అన్న టెన్షన్ ఒకటి. ఇంకో సీసా ఓపెన్ చేయలేదు కదండి, అది ఇంక రెండు ఉన్నాయి, అవి కడిగే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే కడిగి వాడతానండి. ఓకేనండి, కాకపోతే ఈ కత్తి కుదరలేదండి దీనికి, పీటకి పెద్ద కత్తి తీసుకోవాలి చాకు. వీడియో చేస్తున్నాను. మీకేనా కోడిపుంజు? కోడిపుంజు అమ్మేశామండి. వీడియోలో చూసాం కోడిపుంజ అమ్మేశాండి. ఊళ్ళో ఎక్కడన్నా అడగకపోయారా? కోడిపుంజు కోసం వచ్చారండి. కోడిపుంజు అమ్మేస్తాను, మొన్న వీడియోలో చూపించాను కదా బూడిద రంగు కోడిపుంజు, దానికోసం వచ్చానమ్మా. అమ్మేసాను, అది అమ్మేసి ఇంకో పుంజుని తీసుకున్నానమాట, దాని మీద కొంచెం పెద్ద సైజు పుంజుని. ఏ పని దానికి కాదు, కట్ల మీదకి. ఎప్పుడు నాసి పుంజులు అయితే చిన్న చిన్న పిల్లలే పడుతున్నాయండి, అందుకని పెద్ద పుంజుని తీసుకున్నాను ఈసారి, కొంచెం పెద్దదాన్ని అన్నమాట. పచ్చి మిర్చి క్యారెట్ ముక్కలు అయితే తిరిగేస్తానండి, చూడండి అన్ని కలిపి పొయ్యి మీద వేసేయడమే. ఇదేనండి ఆ రోజు కడగకుండా నూనె పోసేసాను అనమాట. ఇలా అన్ని కలిపి వేసేసుకోవడమేనండి మొత్తం నూనెలో. ఇలా సిమ్లో పెట్టి మగ్గిన చేయడమే. అక్కడ మీటింగ్ స్టార్ట్ అయిపోయిందండి, ఇంకేంటి మన కూర ఉడకలేదు, అక్కడ మైక్ సెట్లో చెప్పేస్తున్నారు మీటింగ్లో. ఇంక మీటింగ్కి వెళ్ళినట్టేలే మన సంగతి, మనం వాళ్ళకు ఇవాళ కూర వండేసి తినేసి శుభ్రంగా ఇంటి దగ్గర ఉంటే ఏ గొడవ ఉండదు. మనం అక్కడికి వెళ్ళినా ఉద్ధరించేది లేదు, సద్ధరించేది లేదు, ఏమీ లేదు. ఏదో ఏం చెప్తారా రెండు మాటలని వినడమే తప్ప ఏముండదు మనం అక్కడ అక్కడికి వెళ్ళి చేసేది.
జోక్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోకండి సరేనా. ఇదేనండి ఆ పుంజుని అమ్మేసి దీన్ని తీసుకున్నాను అనమాట. ఇది పచ్చకాకి పుంజు, అది అమ్మేసింది మైలు పుంజు అనమాట. అది మా అప్పుడు వీడియోలో కనిపిస్తుంది, పాత వీడియోలో. ఊళ్ళోనే తీసుకున్నానండి దీన్ని. ఈ కలర్ ఇష్టమండి, పచ్చకాయకు రంగు. బ్లాక్ రెడ్ ఉంటుంది, దీన్ని పచ్చకాయకు అంటారు అనమాట ఈ కలర్ని. మా పుంజుకి చాలా లవర్స్ అండి, చూడండి ఎలా పడుకున్నాయో. 5-6 పెట్టలు ఉన్నాయండి దీనికి. అదిగో ఇంకోటి వస్తుంది, అది కూడా దీని లవరేనండి. వెళ్ళు నువ్వు కూడా వెళ్ళి పడుకో పక్కన, వెళ్ళు యువతల సైడ్. చెప్పినట్టు వెళ్ళి పడుకున్నావు చాలు సరేనా. అదిగోండి మీటింగ్ అయితే అక్కడ జరుగుతుంది, చూడండి కనిపిస్తుందండి. ఇదే మా పంచాయతీ అండి కార్యాలయం, పాతది, కొత్తది ఇంకా ఓపెన్ చేయలేదు. మోదీ ప్రభుత్వం హామీ అంట. ఓకే ఇలా సిమ్లోనే బాగా మగ్గించాలండి. కొంచెం పసుపు, కొంచెం కారం, చిటికెడు, ఎక్కువ ఏం వద్దు. కరివేపాకండి, రెండు చుక్కలు నీళ్ళు పోసేయడమేనండి. మన క్యారెట్ కూర అయితే రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అది పాత సచివాలయం అండి, కొత్త సచివాలయం ఇంకా ఓపెనింగ్ జరగలేదండి. మోడీ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవో చెప్పుకున్నారండి మీటింగ్లో. నేను ఆ గోడ వరకు వెళ్ళి విని వచ్చేసాను అనమాట, మీటింగ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇక్కడే పంచాయతీ ఆఫీస్, అదే సచివాలయం పాతది. ఇంకేముంటాయండి, ఇంకా ఏ చెప్తారు, ఇంకా రాజకీయ నాయకులు ఇంకా ఏది చేసి ఏది చెప్పినా ఏం చేసినా మనం చేసే పనులు చేయక తప్పదు. ఇలా చేస్తేనండి కా తీగ అనేదే ఉండదు కూర. ఉయ్యలు బాగుందండి, మన వెంకటలక్ష్మక్కు ఉయ్యల, మన వెంకటలక్ష్మక్క ఇంటికి వచ్చేస్తాను అనమాట. అప్పుడప్పుడు అంతే, సాయంత్రం అలా వచ్చి ఒక అరగంట కూర్చొని వెళ్తూ ఉంటాను అనమాట. ఉయ్యలు చూడండి బాగుంది, వచ్చినప్పుడల్లా ఈ ఉయ్యల్లో కూర్చొని ఊగుతానండి. నేను ఎప్పుడు కొంటాను ఇలాంటి ఇలా ఇల్లే లేదు, ఇంక ఉయ్యలు కొని ఏం చేయనండి అక్కడ పెట్టుకోను. ఓకే ఇప్పుడే అన్నం తింది మన వెంకటలక్ష్మి అక్క, సీరియల్ చూస్తుంది చక్కగా టీవీలో కూర్చొని. నేనే ఊసుకోక నేను ఇలా వచ్చాను. ఓకే అండి, మరి ఇవాళ వీడియో అయితే ఇది చిన్న వీడియో. ఓకేనా, బాయ్ బాయ్.